వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిపైన ఉందని రాయలసీమ మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గోరెట్ల శకుంతల అన్నారు. కర్నూలులోని నిరాశ్రయ మహిళా వసతి గృహంలో బాలికల మధ్య కేక్ కట్ చేసి అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబంలో ఎంతమంది మగపిల్లలున్నా ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో పోల్చుతారని, అలాంటి ఆడపిల్లను గర్భంలో ఉండగానే తొలగిస్తున్నారని గోరెంట్ల శకుంతల ఆవేదన వ్యక్తం చేశారు. నిద్దాము, ఎదగనిద్దాము, బతకనిద్దాము, చదవనిద్దాము, ఎంతమంది మగపిల్లలు ఉన్నా కానీ ఆ ఒక ఆడపిల్ల మహాలక్ష్మితో భావిస్తారు మన భారతదేశంలో. ఈరోజు ఆ పరిస్థితి దిగజారిపోతుంది. మహిళలు గర్భంతో ఉన్నారు అంటే కూడా ఈరోజు ఆడపిల్ల అంటే దాన్ని తీసే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ముందు సమాజంలో మార్పు రావాలి. ఆ సమాజంతోనే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఈ సందేశం కావాలి. ఎందుకంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చాలా ఒక మహాలక్ష్మిలా ఫీల్ అవుతాం మనం భారతదేశంలో. అలాగే మనం ఆడపిల్లని పెరగనీయాలి. ఒకటి చెప్తారు పెద్దలు, 100 మంది కొడుకులు ఉన్నా కానీ ఒక్క కూతురికి సమానం రారు అని. ఈరోజు చాలామంది కొడుకులు చూడని తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని బిడ్డలే చాలామంది చూస్తున్నారు. ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళని కూడా మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళని కానీ చూస్తుంటాము. కొడుకులు వదిలిపెట్టిపోతున్నారు అంటారు. అదే ఒక బిడ్డను కనింటే బాగుండు అనే ఆవేదనలు కూడా మేము వింటున్నాము. కాబట్టి ఈరోజు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అయితేమి, హత్యలు అయితేమి, ఇవి రిపీట్ కాకోకుండా ప్రభుత్వం అయితేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేమి, ఇతర కార్యక్రమాలలో ఎక్కడైనా కానీ ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ముందు ముందు కానీ ఇలాంటి చర్యలు జరగకుండా. ఎందుకంటే ఈరోజు 9 నెలల పసిపాప నుండి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కానీ ఈ అత్యాచారాలు అనేది జరుగుతున్నాయి. కాబట్టి మనం బాలికల్ని రక్షిస్తే, అమ్మ అనేది ఒక పవిత్రమైన మాట, పవిత్రమైన పదము. అమ్మ లేనిది సృష్టి అనేదే లేదు. కాబట్టి అమ్మని మనం బతికించుకోవాలంటే ఆడపిల్లని చూసుకోవాలి. కాబట్టి అమ్మలో ఉన్న మాతృత్వం అనేది తెలిసిన ప్రతి ఒక్కరూ దీన్ని స్పందించాలి, స్పందించజేయాలి. కాబట్టి అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా ఎన్నో సేవలు అందిస్తూ మహిళ ఈరోజు ఎదుగుతూ ఉంది. అలాంటి మహిళని చిన్న వయసులోనే వాళ్ళని చితిమేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయము. ఈరోజు అంతర్జాతీయ మహిళా బాలికల దినోత్సవం సందర్భంగా మనం ఇలాంటి విషయాలు కొన్ని అవగాహన సదస్సుల్లో కూడా బాలికలను రక్షించే విధంగా ఎస్డిఎస్ అయితేమి, ఇతర ప్రభుత్వాలు అయితేమి, స్థానిక సంస్థలు అయితేమి, ప్రతి సాట కానీ ఈ నినాదంతో ముందుకు పోతే బాలికల్ని మనం రక్షించిన వాళ్ళు అవుతాము. అంతేకాకుండా ఆడపిల్ల అంటేనే ఈరోజు టెన్షన్ అంటున్నారు. కానీ ఆడపిల్ల ఎప్పటికీ టెన్షన్ కాదు. 10 మంది 10 సన్స్తో సమానము అనేది నా నినాదం. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఒక మహాలక్ష్మిలా మనం చూడాలి. ఆడపిల్లని గౌరవించాలి. ఆడపిల్లకి ఆత్మగౌరవం ఇవ్వాలి అనేది నా సందేశం. ఈరోజు మేము మహిళా సంఘాల